ఆంధ్రప్రదేశ్లో 1982లో తల ఎత్తిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు సినిమా రంగము ప్రసిద్ధ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు దీనిని ప్రారంభించారు. ఇది 1982 మార్చి 29న ప్రారంభించబడినది. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. నూతన రాజకీయ పక్షము స్థాపించబడిన తరువాత 1 సంవత్సరము లోపలే జరిగిన సాధారణ ఎన్నికలలో పాల్గొనటమే కాక అఖండ విజయము సాధించి ప్రభుత్వమును స్థాపించటము అసాధారణమైనది. కాంగ్రెస్ ఎడల విముఖత ఏర్పరచుకున్న శ్రీ నాదెండ్ల భాస్కరరావు ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రోత్సాహముతో నందమూరి తారక రామారావు గారు ప్రాంతీయ పార్టీని స్థాపించాలని ఉద్దేశించారు. పార్టీ స్థాపనకు పూర్వము రాష్ట్రమంతటా పర్యటన చేశారు. పార్టీ మొదటి సదస్సు హైదరాబాదులోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో జరిగినది. 2వ సదస్సు తిరుపతిలో జరిగింది. సాధారణ ఎన్నికల ప్రకటన జరిగిన తరువాత మరలా రాష్ట్రమంతటా విస్తృతముగా పర్యటన చేశారు. తెలుగుదేశంలో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేరారు. 1983 ఎన్నికలలో ఘన విజయము సాధించి తెలుగుదేశము ప్రభుత్వమును ఏర్పరిచినది.